రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతుల వరి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని అగ్రికల్చర్ అధికారి ఏ రోజు కూడా కొనుగోలు సెంటర్కు రాలేదని ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏఎస్ఐ శ్రీనివాస్ ఎంపీపీ పిల్లి రేణుక కలిగి చేసుకుని రైతులందరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఎల్ రేపెట్టు ఉన్న వాటి ఇప్పటికీ ఆయన చేంజ్ కాలేదు. అగ్రికల్చర్ ఆఫీసరా మేడం రెస్పాన్స్ మర్యాద టీఆర్ఎస్ నాయకులు మొత్తం పుట్టము ఎట్లయిందంటే రైతులను ఆగం చేయాలి.